రూపాయికే అంత్యక్రియలు, ఈ కార్యక్రమం ఎప్పటికీ కొనసాగుతుందని, ఇందులో ఎలాంటి అపోహలకు తావులేదని మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు. ఈ పథకంపై అధికారులు స్పందించడం లేదని విమర్శలు వస్తున్నాయని తెలిపారు. మున్సిపల్ అధికారులు తీరు మార్చుకోకుంటే ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. పేదల సంక్షేమం కోసం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నారని కొనియాడారు. కరీంనగర్లోని హౌసింగ్ బోర్డు కాలనీలోని వీరబ్రహ్మేంద్ర స్వామి అనాథ వృద్ధాశ్రమంలోని ఓ వృద్ధురాలు మృతి చెందింది. రూపాయికే అంతిమ యాత్ర పథకం ద్వారా దహన సంస్కారాలు నిర్వహించారు. ఇందులో మాజీ మేయర్ రవీంద్ర సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వృద్ధాశ్రమంలోనే కాదు, నగరంలో పేదలు ఎవరు చనిపోయినా రూపాయికే దహన సంస్కారాలు చేసే బాధ్యత మున్సిపాలిటీపై ఉందని గుర్తు చేశారు. అధికారులు స్పందించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెడతాయని చెప్పారు. ఎప్పటికప్పుడు అధికారులు స్పందించి దహన సంస్కారాలు చేయించాలని సూచించారు. అధికారులు తీరు మార్చుకోకపోతే తాము సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమ నిర్వాహకులు వీరమాధవ్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వృద్ధాపాశ్రమంలో ఒక పేద వృద్ధులు చనిపోయినందుకు కరీంనగర్ ఈరోజు వారి అంత్యక్రియలు జరపడం జరుగుతుంది. ముఖ్యంగా ఒక్క రూపాయి అంత్యక్రియలు అనేది గౌరవప్రదంగా ఉండాలి. ముఖ్యంగా ఈరోజు రెండు రోజుల కింద నేను చూస్తున్నాను, అధికారులు ఎవరు కూడా ముందుండస్తలేరు. కాబట్టి ఈరోజు పేపర్లలో కూడా కొన్ని కథనాలు రావడం జరిగింది. దాన్ని చూసినాక చాలా బాధాకరం అనిపించింది. ఒకటే ఒకటి చెప్తున్న మా ఆఫీసర్లు వెంటనే ఎవరు ఎక్కడ చనిపోయినా కానీ స్పందించాల్సిన బాధ్యత అధికారులే. మీ డ్యూటీయే ఇది. అంత్యక్రియలు అనేవి మనలో మున్సిపాలిటీలో ఒక భాగంగా ఉండాలి. మాకేంది అనే పదాన్ని వాడకూడదు. ఎవరు ఏ ఇష్యూ జరిగినా కానీ అది మన ఇష్యూ లెక్కనే భావించాలి. తప్పనిసరిగా ఏ అధికారైనా కానీ ఒకవేళ దీనికి అనుగుణంగా పనిచేయకపోతే తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది.